స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులు ఖరారయ్యారు. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇనగాల వెంకటరామిరెడ్డితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. ఎన్నికలకు సంబంధించినటువంటి మరిన్ని సమాచారం తెలుసుకునేందుకు మనతోటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వరంగల్ అర్బన్ జేసీ దయానందన అంతర్మార్లు సార్, స్క్రూటినీ అదేవిధంగా విత్డ్రాలు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు? ఇందులో ప్రధానంగా ఐదుగురు అభ్యర్థులు కూడా నిలిచినట్టుగా ఇంతకుముందు చూసాం, ఎవరెవరు ఉన్నారు? నామినేషన్స్ అని మనం స్క్రూటిని చేసినప్పుడు మనకు మొత్తం 19 మంది బరిలో ఉండేది. అందులో ఇప్పుడు కేవలం విత్డ్రాల్ అయిన తర్వాత 5 మాత్రమే ఇప్పుడు ఈ యొక్క ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్ దాంట్లో ఉన్నారు. అందులో ఒకరు కాంగ్రెస్ వాళ్ళు, ఒకరు టీఆర్ఎస్ వాళ్ళు, మిగతా వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ఈరోజు ఒక అంటే ముఖ్య ఘట్టం పూర్తి చేశామన్నట్టు. ఇంకా ఇక రేపటి నుంచి మేము ఈ పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మాకు దానికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలన్నింటి కూడాను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనము 10 పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ గారు ప్రపోజల్ పంపించారు. అవి ఈరోజే అప్రూవల్ ఇచ్చి వచ్చేసినాయి. మనకు మనం ఏవైతే ప్రపోజ్ చేసామో అన్నిటి కూడా అప్రూవల్ ఇచ్చారు. 10 పోలింగ్ కేంద్రాలను ఇప్పుడు మనము ఈ ఎన్నికల్లో మనము ద్వారా మనం చేయబోతున్నాం. అంటే మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు? తర్వాత మన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పుడు కొత్తగా 6 జిల్లాలుగా మారింది. 6 జిల్లాల పరిధిలో కూడా ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన ఎట్లా ఉన్నారు? అదే, ఇది మన జిల్లా పాత వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రతి జిల్లాలో మనకు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక పోలింగ్ కేంద్రాన్ని మనం ఇప్పుడు ఏర్పాటు చేశాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రతి సబ్ డివిజన్లో ఒక పోలింగ్ కేంద్రాన్ని వాళ్ళు ప్రపోజ్ చేశారు. సో ఆ వాళ్ళ సూచన ప్రకారంగా అదేవిధంగా మనకు పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కూడా చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీలో వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ కూడా ఈ యొక్క ప్రపోజల్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, సంతోషం కూడా చేశారు, ఇది ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా రికమెండ్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారంగా మనము 10 పోలింగ్ కేంద్రాలను ప్రపోజల్స్ పంపించాము. ఆ ప్రపోజల్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 5 బరిలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఏమేమి అవసరం ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 902 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరు ఎమ్మెల్సీ కానున్నారు అనేది మాత్రం ఈ నెల 31న ఓటింగ్ ఎవరికి ఓటేస్తారు అనేది 31న తేలనుంది. కెమెరామెన్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.